హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి టమాటా చిక్కుడుకాయ కూరండి చక్కగా ఎలాగ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వైజ్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా అండ్ అలాగే టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇంకా ఇది రైస్లోకి అండ్ అలాగే చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇంకా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇంకా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని దాంట్లోకి ఒక రెండు గరిటెల్లో ఆయిల్ వేసానండి సో ఆయిల్ వేసిన తర్వాత ఇంకా ఇక్కడ చిక్కుడుకాయలని నేను సగానికి తుంపేసుకొని చక్కగా వాష్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను సో ఇంకా ఇప్పుడు ఆ చిక్కుడుకాయలను కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలండి వేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలాగ చక్కగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది అండ్ అలాగే మనకి టమాటా చిక్కుడుకాయ కూర అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి సో ఇంకేలాగా కలుపుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి సో ఇంకా చూసారా ఇంకా ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిపోయాయి కదా సో ఇంకా ఇప్పుడు వీటిని ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం సైడ్కి పెట్టేసుకోవాలండి ఇంకా సో ఇంకెలాగ సైడ్కి పెట్టేసుకున్న తర్వాత మనం మళ్ళీ అదే కళాయిలోకి మళ్ళీ ఒక కరెక్ట ఆయిల్ వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దీంట్లోకి శనగపప్పు అండ్ అలాగే ఎండుమిర్చి వేసానండి తుంపుకొని అండ్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను సో ఇంకా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేస్తున్నాను ఇంకా సో ఇలా ఇలాగ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా వీటిని కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలండి ఇంకా సో ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఇలాగ కలుపుకోవాలి సో ఇంక ఇప్పుడు ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా నేను ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి సో ఇంకా చిన్న చిన్న ముక్కలుగా సో ఇంక ఇప్పుడు ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనం మూత పెట్టేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇంకా సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇంకేలాగా కలుపుకోవాలండి ఇంకా చక్కగా మనకి టమాటాలు కూడా మగ్గిపోయాయి సో ఇంకా ఇప్పుడు వీటిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయల మొక్కలు సో ఇంక ఇప్పుడు ఆ చిక్కుడుకాయ మొక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలాగ కలుపుకొని ఇంకా మనం మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అలాగ ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇంకా ఇలాగ మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే కారం కూడా వేసుకోవాలండి ఇంకా రుచికి సరిపడా కారం కూడా చూసి వేసుకోండి సో ఇంకేలాగా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఇంకా సో ఇంకా మళ్ళొకసారి మూత తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కూడా ఇలాగ మంచిగా మళ్ళొకసారి కలుపుకోవాలి సో ఇంకా ఇప్పుడు ఫైనల్గా చక్కగా మనకి ఫ్రై అయిపోయినాయి అండి టమాటా చిక్కుడుకాయలు కూడా మంచిగా కుక్ అయిపోయాయి సో ఇంకా ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను సో ఇంకా ఇలాగ వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఏనండి మన ఎమ్మె చిక్కుడుగా టమాటా రెడీ అయిపోయింది